Subscribe Anil Techy channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. Hi friends, welcome to Anil Techy channel. Today manki TS PGEC and TS PGECET 2019 admissions sambandhinchina web counseling and certificate verification detail notification vachindi. Manaku detail notification chuddam. Manaku repati nunchi manaki certificate verification start avutundi. Tarvata meeku GATE GPAT qualified candidates unnaro 2017 18 2019 వాళ్ళకి ప్లస్ టీఎస్ పీజీఈసెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఎవరైతే తెలంగాణ స్టేట్ పీజీఈసెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది ఫర్ ద కోర్సెస్ ఆఫ్ ఎంఈ ఎంటెక్ ఎంఆర్క్ అండ్ ఎంఫార్మసీ ఫార్మ్ డి ఓకే ఇది కోర్సెస్ ఈ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్స్ ఈ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ద్వారా మీకు సీట్ అలాట్మెంట్స్ అడ్మిషన్స్ జరుగుతాయి ఓకే ఎవరైతే మీరు పీజీఈసెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు డేట్స్ ఏంటి అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ మీకు మీకు డేట్స్ ఐడియా ఉంటుంది ఇంకెవరైనా వీడియో చూడకపోతే ఇది కంటిన్యూ చేయండి మీకు ఇందులో సర్టిఫికేట్ డీటెయిల్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ కౌన్సిలింగ్ సెంటర్కి ఏ కాలేజ్కి వెళ్ళాలి మీరు అనేది డీటెయిల్గా అండ్ ఫీజు ఇక్కడ పే చేయాలనేది అన్ని డీటెయిల్స్ మనం చూద్దాము ఇక్కడ అలా నెక్స్ట్ లెస్ట్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్ గేట్ అండ్ జీపీఎట్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ పీజీఈసెట్ 2019 క్యాండిడేట్స్ ఓకే గేట్ జీపీఏ జీపీఎట్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఫస్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది వెరిఫికేషన్ అండ్ ఆఫ్టర్ దట్ మిగిలిన సీట్స్కి మీకు టీఎస్ పీజీఈసెట్లో ఫిల్ చేయడం జరుగుతుందని చెప్తున్నాడు ఓకే నెక్స్ట్ మీకు నో సెపరేట్ కాల్ లెటర్ ఫర్ ద క్యాండిడేట్స్ ఫర్ కౌన్సిలింగ్ మీకు ఇండివిజువల్గా కాల్ లెటర్ ఏం పంపించరు ఓకే ఇదే నోటిఫికేషన్ ఎక్కడ నుంచి మీరు చూసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే క్యాండిడేట్స్ హ్యావ్ టు పే నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ క్యాండిడేట్స్ అండ్ 1200 రూపీస్ ఫర్ అదర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే మీ ఏదైతే మీకు కౌన్సిలింగ్ ఫీ ఉందో నాన్ రీఫండబుల్ ఫీ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 1200 ఫర్ అదర్స్ ఇది మీరు కౌన్సిలింగ్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు కౌన్సిలింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఓకే సో మరి కౌన్సిలింగ్ ఫీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సారీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ గేట్ జీప్యాట్ 2017, 18, 19 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి మీకు 7th August 2019 జరుగుతుంది మార్నింగ్ 9 AM కి స్టార్ట్ అవుతుంది గేట్ జీప్యాట్ ఆల్ ఎలిజిబుల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఇది నాట్ మెన్షన్ ద ర్యాంక్స్ ఆల్ ద క్యాండిడేట్స్ ఓకే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి మీకు August 8 to August 9 ఈ 2 డేస్లో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ అనేది మనం ముందు చూద్దాము కంప్లీట్గా వీడియో చూడండి మీకు ఇన్ డీటెయిల్గా మీకు వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే కౌన్సిలింగ్ షెడ్యూల్ టీఎస్ పీజీసెట్ 2019 చూసుకున్నట్లయితే ఎవరైతే టీఎస్ పీజీసెట్ 2019 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు August 8 నుంచి స్టార్ట్ అవుతుంది August 8 వచ్చి మీకు మార్నింగ్ 9 AM టు మార్నింగ్ ఒక బ్యాచ్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ కింద ఇచ్చాడు మీకు ఫ్రమ్ ర్యాంక్ నెంబర్ పీజీసెట్ ర్యాంక్ ఏదైతే ఉందో ర్యాంక్ ఇందులో మళ్ళీ మీకు స్టేట్ ర్యాంక్స్ ఇలాంటివి ఏమీ ఉండదు పీజీసెట్ ఓవరాల్ ర్యాంక్ మీకు 1 to 250 AM మార్నింగ్ జరుగుతుంది 251 to 500 AM ఆఫ్టర్నూన్ జరుగుతుంది ఇది 8th August 2019 మీకు వీళ్ళ అబ్బా ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే 9th August and 10th August పెట్టుకోవాల్సి ఉంటుంది అలా మీకు 9th August 2019 చూసుకున్నట్లయితే మార్నింగ్ 501 ర్యాంక్ నుంచి 700 వరకు అలాగే ఆఫ్టర్నూన్ 701 ర్యాంక్ నుంచి 1200 ర్యాంక్ వరకు వీళ్ళకి అబ్బా ఆప్షన్స్ 10th and 11th 10th చూసుకున్నట్లయితే మార్నింగ్ 1201 ర్యాంక్ నుంచి 1450 అలాగే ఆఫ్టర్నూన్ 1451 to 1900 వీళ్ళకి నెక్స్ట్ 11th 12th వెబ్ ఆప్షన్స్ 11th చూసుకున్నట్లయితే 11th వెరిఫికేషన్కి 1901 నుంచి 2150 మార్నింగ్ అండ్ 2151 నుంచి 2600కి ఆఫ్టర్నూన్ వీళ్ళు వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ వచ్చి మీకు 12th and 13th మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే 13th August చూసుకున్నట్లయితే మార్నింగ్ 2601 నుంచి 3000 వరకు మీకు వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి మీకు 3001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీకు ఆఫ్టర్నూన్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వీళ్ళు మీకు 13th and 14th మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి 14 లోపల మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది అయితే షెడ్యూల్ మీకు August 8 to 13 ఫర్ పీజీసెట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ 9th to 14 ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ గేట్ జీప్యాట్ చూసుకున్నట్లయితే 7th August మీకు జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ వచ్చి మీకు 8th August and 9th August ఈ 2 డేస్లో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో ఫస్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఓకే ఇన్ కేస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలి
ఓకే ఫీ టు బి పేడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీ పర్టికులర్స్ అండ్ సీట్ అవైలబుల్ అండ్ కోన్వర్ కోటా కాలేజ్ వైజ్ డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో ఇచ్చాను అని చెప్తున్నాను. ఏదైతే స్పెషల్ కేటగిరీ అటెండెన్స్ కెన్సీసీ క్యాప్ పేజ్ కేటగిరీ ఉన్నారో వీళ్ళు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ వచ్చి మీకు నిజాం కాలేజ్ బషీర్ బాగ్ హైదరాబాద్ తెలంగాణ ఈ హెల్ప్ లైన్ సెంటర్లో మాత్రం మీరు కౌన్సిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సెవెన్ ఎయిట్ 2019 చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ గేట్ జీప్యాట్ అండ్ పీజీసెట్. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ క్యాప్ పేజ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీకు 7th August 2019 అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అందరూ మీకు టుమారో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది నిజాం కాలేజ్ బషీర్ బాగ్ హైదరాబాద్ తెలంగాణ ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే మీకు అలాగే మీకు రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి పేజ్ సర్టిఫికేట్స్ క్యాప్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎన్సీసీ. ఓకే హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవి మనకి ఎవరైతే ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళందరికీ మీకు ఈ 4 హెల్ప్ లైన్ సెంటర్స్ జేఎన్టీయూ కుకట్పల్లి హైదరాబాద్ అలాగే నిజాం కాలేజ్ బషీర్ బాగ్ హైదరాబాద్ తెలంగాణ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ గగన్ మహల్ హైదరాబాద్ అండ్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఇవి 4 హెల్ప్ లైన్ సెంటర్స్. ఈ 4 హెల్ప్ లైన్ సెంటర్స్లో ఎక్కడైనా అటెండ్ అవ్వడానికి లేదు ఏ ర్యాంక్ నుంచి ఏ హెల్ప్ లైన్ సెంటర్లో మీ అటెండ్ అవ్వాలనేది కూడా మనకి డీటెయిల్గా ఇచ్చాడు అది కూడా మీరు చెక్ చేసుకుని ఆ సెంటర్కి మాత్రమే వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ మీకు చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ గేట్ క్యాండిడేట్స్ అయితే గేట్ స్కోర్ జీప్యాట్ పీజీసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ ఆల్సో పీజీసెట్ హాల్ టికెట్. ఏదైతే క్వాలిఫైడ్ గేట్ కానీ జీప్యాట్ కానీ ర్యాంక్ ఉందో ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి అలా మీకు హాల్ టికెట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ ఫర్ క్వాలిఫై ఎగ్జామ్ మీకు డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ మెమోస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మెమో ఆఫ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ మీ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 10th class టు గ్రాడ్యుయేషన్. ఏదైతే స్టడీ సర్టిఫికేట్ మీరు స్కూలింగ్ నుంచి అలాగే టెన్త్ క్లాస్ టు గ్రాడ్యుయేషన్ 10th class తీసుకోవాలి అలాగే మీ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ ఇంటర్ 10th ఇంటర్ డిగ్రీ ఏ స్టడీ సర్టిఫికేట్స్ మీకు అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 7 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ప్రైవేట్గా చదువుతారు వాళ్ళకైతే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ అయితే కంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ మీన్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గ్యాస్ సర్టిఫికేట్. అలా మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ 10 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో అదర్ దాన్ తెలంగాణ ఇన్ కేస్ మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అవైలబుల్గా ఉంటాయి అంటే మీరు ఆల్రెడీ మీకు తెలంగాణలో మీ పేరెంట్స్ 10 ఇయర్స్ ఆఫ్ లివింగ్ 10 తెలంగాణలో ఉన్నట్లయితే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు లేదు అనుకుంటే నో నో టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ యూ కెన్ హ్యావ్ అటెండ్ కౌన్సిలింగ్ యాజ్ ఎ నాన్ లోకల్ క్యాండిడేట్. ఓకే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ తీసుకెళ్ళాలి డిగ్రీ టీసీ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి కంపల్సరీ ఫర్ ఎవరైతే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇన్కమ్ కంపల్సరీ మీకు జనవరి 1, 2019 లేటెస్ట్ మీకు తర్వాత ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలని మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి అలాగే మైనారిటీస్ అయితే డిగ్రీ టీసీ కంటైనింగ్ మెన్షన్ మైనారిటీ స్టేటస్ డిగ్రీ టీసీలో మీకు మైనారిటీ స్టేటస్ మెన్షన్ చేసి ఉండాలి. ఇవి సర్టిఫికేషన్ డీటెయిల్స్ మీరు తీసుకెళ్లాల్సింది ఒరిజినల్స్ ఇవన్నీ తీసుకెళ్ళండి మీకు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా మీరు కంపల్సరీ తీసుకెళ్ళండి. ఓకే మీకు వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఫీ సర్టిఫికేట్ పే చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక షీట్ ఇస్తారు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్టు. ఓకే ఆ షీట్ కూడా మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఓకే మీకు తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏ సెంటర్లో ఏ ర్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వాలి అంటే మీకు డీటెయిల్ షెడ్యూల్ కూడా ఇచ్చాడు మీకు ఇక్కడ ద గేట్ జీప్యాట్ షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే ఏదైతే టీఎస్ పీజీసెట్ 2019 అండ్ గేట్ జీప్యాట్ క్యాండిడేట్స్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఆపరేట్స్ ఫ్రమ్ 9 AM to 6 PM మార్నింగ్ 9 to 6 ఉంటాయి. ర్యాంక్ కాల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 7/8/2019 ఎవరైతే మీకు ఆగస్ట్ 7 అంటే టుమారో మీకు వెరిఫికేషన్ పిలిచారో వాళ్ళందరికీ ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ జేఎన్టీ కుకట్పల్లి హైదరాబాద్ నిజాం కాలేజ్ బషీర్ బాగ్ హైదరాబాద్ అండ్ ఏవి కాలేజ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ దోమలగూడ హైదరాబాద్ అండ్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్. ఓకే ఇది మీకు సెవెంత్ షెడ్యూల్ వచ్చి మీకు ఆల్ గేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వాలి. మీకు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ నిజాం కాలేజ్ ఆఫ్ బషీర్ బాగ్ హైదరాబాద్ మాత్రమే అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈ 3 కాలేజెస్లో మీరు క్యాప్ ఎన్సీసీ పిహెచ్సీ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి మీకు అలౌ చేయరు వెరిఫికేషన్. ఓన్లీ నిజాం కాలేజ్ బషీర్ బాగ్లో అలౌ చేస్తారు అక్కడ మీకు స్పెషల్ కేటగిరీ వాళ్ళు అక్కడ అటెండ్ అవ్వాలి. మిగతా గేట్
కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వచ్చి గేట్ జీపేట్ ఆల్ ర్యాంక్స్ వాళ్ళు మీకు ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే మీకు జేఎన్టీయూ కుక్కట్పల్లి హైదరాబాద్ చూసుకుంటే ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ గేట్ అదర్ దాన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ క్యాండిడేట్స్ అయితే కాదు, మీకు కుక్కట్పల్లి హైదరాబాద్లో మీకు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏవైతే ఈ రెండూ కాకుండా మిగతా క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ దోమలు కూడా హైదరాబాద్లో ఎవరు అటెండ్ అవ్వాలంటే జీపేట్ ఆల్ ర్యాంక్స్. ఓకే, జీపేట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఏవీ కాలేజ్ దోమలు కూడా ఇక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ప్లస్ మీకు గేట్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓన్లీ, ఈ టూ సబ్జెక్ట్స్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇక్కడ అటెండ్ అవ్వాలంటుంది. జీపేట్ అందరూ ఇక్కడే అటెండ్ అవ్వాల్సింది. ఓకే, మీకు జేఎన్టీ కుక్కట్పల్లిలో మాత్రం జీపేట్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదు, ఇక్కడ ఏవీ కాలేజ్లో జరుగుతుంది. ఓకే, షెడ్యూల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీ సబ్జెక్ట్ కూడా చెక్ చేసుకోండి, ఎక్కడ అటెండ్ అవ్వాలని అటెండ్ చూసుకోండి, ఆ టైంలో మీరు అటెండ్ అవ్వండి. సో మీరు సరిగ్గా తెలుసుకోకపోతే మీరు టైం మిస్ అయిపోతారు. ఓకే, మీకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ చూసుకుంటే మాత్రం గేట్ జీపేట్ ఆల్ ర్యాంక్స్ వారు మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. వరంగల్కి మాత్రం సపరేట్గా ఇచ్చేయడం, అక్కడ మీ గేట్ జీపేట్ ఎవరైనా సరే వెళ్ళొచ్చు. ఓకే, ఇది మనకి ఈ ర్యాంక్స్ కాల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే జేఎన్టీ కుకట్పల్లి హైదరాబాద్ చూసుకుంటే మార్నింగ్ 1 to 990 ర్యాంక్స్ వరకు మాత్రం, అలాగే 91 ర్యాంక్ నుంచి 170కి వీళ్ళకి కూడా మార్నింగే. బట్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ మీకు 171 నుంచి 250 వరకు నిజాం బషీర్ బాగ్ హైదరాబాద్ కాలేజ్. అదే మీకు వరంగల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇదైతే మీకు అన్ని ర్యాంక్స్కి అనమాట, టోటల్గా 1 to 500 ర్యాంక్స్కి మీకు 8 August 2019 జరుగుతుంది. అలాగే మీకు హైదరాబాద్ ఏరియా వాళ్ళకి అయితే ఈ 3 సెంటర్స్ ఉన్నాయి, ఈ 3 సెంటర్స్లో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని చూసుకోండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మీకు 251 to 340 జేఎన్టీ కుకట్పల్లి జరుగుతుంది, మళ్ళీ 341 to 420 మీకు ఏబీసీ అవుతుంది, అది కూడా ఆఫ్టర్నూన్. అది 421 to 500 మళ్ళీ మీకు నిజాం బషీర్ బాగ్ కాలేజ్ అవుతుంది. ఓకే, ఇలాగే మీకు ఈ షెడ్యూల్ మీకు ఒక దగ్గర పెట్టుకొని మీ ర్యాంక్ ఎక్కడుంది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత టైం చెక్ చేసుకుని ఆ కాలేజ్ ఎక్కడుందో చెక్ చేసుకుని ఆ టైం అండ్ డేట్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ సెంటర్కి మాత్రమే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అందరికీ ఒకటే సెంటర్ కాదు, ఎవరైతే మీకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ దగ్గరలో ఉందో వాళ్ళైతే మీరు ఈ సర్టిఫికేట్ ర్యాంక్ నుంచి అటెండ్ అయినా ప్రాబ్లం ఉండదు. 1 to 500 ఏమో 8th, 500 1 to 1200 ఏమో 9th, అలాగే 1 to 1900 ఏమో 10th, 1900 1 to 2600 11th, 2600 1 to last ర్యాంక్. ఇది కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళకి. ఈ హైదరాబాద్ లోకల్ వాళ్ళకి అయితే మాత్రం ఈ 3 కాలేజెస్లో అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈ 3 కాలేజెస్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయి ఈ ర్యాంక్స్, మీరు ర్యాంక్ ఎక్కడుంది, ఏ కాలేజ్లో ఉంది, ఏ టైంలో ఉందో చూసుకుని కంపల్సరీ ఆ టైంలో మీరు అటెండ్ అవ్వాలి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.